మోక్ష మార్గాన్ని ప్రతిపాదించేటువంటి మంత్రమే తారకం. ఆ మంత్రం యొక్క విశేషాన్ని తర్వాత వివరిస్తాం. అలాంటి సత్వ స్వరూపమైనటువంటి మంత్రాన్ని ఆవాహన చేస్తూ ఆ మనస్సు అనేటటువంటి కలశాన్ని పూర్తిగా అక్కడ నిక్షిప్పించేసి
ఆ చేసేటటువంటి ఆ ఉరకం ఉన్నది అది మన నిజ శరీర ఆకార శుద్ధి ఆభ్యంతర శౌచాన్ని బాహ్య శౌచాన్ని రెండింటినీ కూడా పరిపూర్ణంగా మనకు అందజేస్తూ కళ్యాణం కళ్యాణం అనే పదం శుభం ఈ శుభ పరంపరని మనకి ఇక్కడ నేటి నుంచి ఇవ్వరి వరకు ఇవ్వాలి అనేటువంటి కోరికతో ఆ కళ్యాణాన్ని ఆశిస్తూ ఆ మంత్రము మొట్టమొదట అంటే అద్వైత శుద్ధ అద్వైత స్వరూపమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని వివరించేటువంటి మంత్రం తారకం ఇహ లోకంలో ఉండేటువంటి మన ఐహికమైనటువంటి బాధలన్నింటిని ఈ ఐహిక సాగరాన్ని ఈ మంత్రమే తారకం ఆ తరువాత ఇక్కడ ఉండేటువంటి కలశాలను పోగొడుతూ మన చేత ప్రారంభాన్ని పూర్తిగా అనుభవించేసి ఆగామ్యం అనేటువంటి దాన్ని కూడా తెచ్చుకోకుండా సంచితాన్ని పూర్తిగా ఇక్కడే కాల్చి ఆ తరువాత జనన మరణ నాశనమైనటువంటి జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని చేర్చేటువంటి మంత్రమే ఆ రామచంద్రుని ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి ఒకసారి మనస్సులో ప్రతిష్ఠించి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని మనం చేయాలి. ఒక్కసారి ఆ మంత్రాన్ని అందరూ మనస్సులో ధ్యానించండి. నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాఖ్య మంత్రం భవకులహర మంత్రం భూమిజా ప్రాణ మంత్రం పవన జనుజ మంత్రం పార్వతీ మోక్ష మంత్రం పశుపతి నిజ మంత్రం పాతు మాం రామ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. ఆ రామ అనేటటువంటి ఆ మంత్రాన్ని మనస్సులో ప్రతిష్ఠింపజేయాలి. అంటే ఇక్కడ కళ్యాణం చూస్తూ ఉండేంతసేపు మనస్సులో రాముడు తప్ప మరొక భావన ఏమీ ఉండకూడదు. మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిత్యకృత్యములను కూడా ఆ భగవత్ పర సకల జగత్స్వామి శ్రీమన్నారాయణ ధ్రువ అర్చారూప ఉత్సవ విగ్రహముఖైన దివ్య త్రికళ్యాణమనుగ్రహణ అవతార ఇది ప్రకృతి కార్యం విజ్ఞాప్య అస్యాం రాత్రౌ వివాహ మంగళం కరిష్యమాన పద్మప్రియ విష్ణుపత్నిం జితంతైరి భరతరమాపద్వ పద్మప్రియే పద్మని పద్మాస్తే పద్మాలయే పద్మకళాయ దాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మైసన్నిధస్వ విష్ణుపత్నీ మహీం దేవీ మాధవీ మాధవ ప్రియాం లక్ష్మీ వైసీం దేవీ నమామ్యుత్తుభవాం ధనుర్ధరాయ జ్ఞానేశ్వరీమహి పద్మాధరాస్తు అనుమతి తీసుకున్నాం చతుర్వేద పురుషుడిని అష్టదిక్పాలకుడిని అక్కడ ఉంచి అయ్యా మీ అందరి సమక్షంలో ఈ శుభకార్యాన్ని లోక కళ్యాణ కారకమైనటువంటి రామ కళ్యాణాన్ని నిర్వహించడానికి ఆ స్వామి యొక్క అనుమతిని కోరుతూ అవరోధములేమీ లేకుండా ఈ శుభకార్యం గృహస్థ వారప్రస్థ దశలలో ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పినటువంటిది. అందుకే మానవ రూపంలో మన మధ్యకు వచ్చి సాక్షాత్తు పురుషోత్తముడు ఈ మార్గాన్ని మనకి ఉపదేశించారు. రక్షాబంధన ధారణం. ఓం ద్రోణ్ పేరా రావరో ద్రోణ్ దేవో ద్రోణ్ పరిహి